వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏలేరు ఆధునీకరణ జీవో ఇచ్చారనడం సరికాదని పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మన్ అన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ టీడీపీ ఆధ్వర్యంలో ఎంతగానో పోరాడి లక్ష సంతకాల సేకరణ ధర్నాలు చేసి తీవ్ర ఒత్తిడి తీసుకురావడం వల్లే ఎలక్షన్ ముందు జీవో ఇచ్చారని, తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు నిధులు కూడా విడుదల చేశారని అన్నారు. అయితే భూసేకరణకు ఆధునీకరణ పనులు నిర్వహించడానికి వైసీపీ నాయకులు సహకరించకుండా ఇబ్బందులు పెట్టడం వల్లే పనులు ఆగాయన్నారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఎప్పుడూ లేనట్టుగా నియోజకవర్గంలో ఇంతటి భారీ ఎత్తున పంట నష్టపోవడానికి పూర్తిగా అధికారుల వైఫల్యమే కారణమని, 30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు సమస్యలను గాలికి వదిలేశారని, వ్యవసాయ శాఖ మంత్రిగా మీరైనా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈవేళ పిఠాపురం నియోజకవర్గం మునిగిపోవడానికి కారణం అధికారుల వైఫల్యమే. గంట కూడా చెప్తున్నాను, ఎవడన్నా ఎంక్వైరీ అయ్యండి. అఫీషియల్గా 23,000 క్యూసిక్ లెటర్ ఇచ్చారు. 23,000 అంటే కనీసం 30,000 వదిలేశారు పిఠాపురానికి. పై నియోజకవర్గాలకు ఎక్కడికి కూడా మిగిలిన కాలువలకు డైవర్షన్ చేయకుండా, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయకుండా నియోజకవర్గానికి మొత్తం నీరు వదిలేసి నాశనం చేస్తారు. పట్టించుకునేవాడు లేడు, ఎంపీ పట్టించుకోరు, ఎమ్మెల్యే పట్టించుకో, ఎవరో పట్టించుకుని నాయకులేడు పిఠాపురాన్ని. క్లారిటీగా చెప్పాలంటే ఆ విధంగా పిఠాపురాన్ని ముంచుతారు. ముంచి ఈవేళ సరే టెండర్ పిల్లండి, మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు టెండర్ పిల్లండి, సంతోషిస్తాం మేము. 16 నెలలు టెండర్ పిల్లకుండా అలాగ ఉంది. మా ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు వదిలేశారు, నేను క్లియర్గా చెప్తున్నాను, ఇద్దరు వదిలేశారు. జిల్లా మంత్రిగా మీరన్న పిల్లల్ని సంతోషిస్తాం, రైతుల తరఫున ఎవరు పనిచేస్తే వాళ్ళతో సంతోషిస్తాం. ఇచ్చేదంటే మేము వండి పెట్టి కొండ పెట్టాం, అక్కడ పనిచేయలేదు, ఎమ్మెల్యే ఎంపీలు పనిచేయలేదు, క్యాన్సిల్ చేశారు వర్క్ని. మళ్ళీ పిల్లల్ని వద్దని ఎవరన్నారు? మేము ఆల్రెడీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసాం, చేయడానికి మీకేం అట్టు పెట్టలేదు. మీరు మా శిలాఫలకం తీసి శిలాఫలకం వేసుకోవాలంటే వేళ ఫ్లడ్ రావడానికి కారణం 100కి 1000% అధికారుల వైఫల్యం. ఒక్క పిఠాపురం నియోజకవర్గాన్నే చిన్నచూపు చూస్తున్నారు. ఇక్కడ వచ్చిన 23,000 క్యూసిక్ వాటర్ని కానీ అటు పెద్దాపురానికి కానీ, ఇటు జగ్గంపేటకి కానీ, అటు పత్తిపాడికి కానీ డైవర్షన్ ఎక్కడా చేయకుండా మొత్తం చేయట్లని మాకు ఎత్తు వదిలేశారు. అది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను. అదే నీరు ఎద్దరుంటే అందరినీ కూర్చోబెట్టి మాకెంత కావాలి మాకెంత కావాలి, మీ పిఠాపురం వాళ్ళు ఏంటి అని బయటకు పంపడం అప్పుడు ఉంది. మళ్ళీ అప్పుడు చాలా సిస్టమేటిక్ చేస్తారు. ఏం వరద వచ్చినప్పుడు ఎందుకు పంచుకోరు? చాలా ఇబ్బందికరమైన విషయం, రైతుల్ని సర్వనాశనం చేసింది. దానికి తోడుగా మేము వ్యవసాయ శాఖ మంత్రి గారిని డిమాండ్ చేసింది ఏంటంటే, ఆయన కూడా గోకువాడ వచ్చారు. గోకువాడ మొత్తం మునిగిపోవడానికి కారణం మీ ఎంపీ ఎమ్మెల్యే చేసిన మట్టి వ్యాపారం వల్లనే గోకువాడ మునిగిపోయింది. వాళ్ళు లారీలకి దారి గురించి చెరువు కొట్టి తవ్వారు, 800 ఎకరాలు సర్వనాశనం అయింది. నేను అడిగేది ఏంటంటే నియోజకవర్గంలో 100% ఏవైతే మునిగినాయో అన్నిటికి కూడా న్యాయం చేయమన్నాం. జిల్లా మంత్రి కాబట్టి ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి చేయొచ్చు.